మనల్ని ఎవడరా ఆపేది అని అప్పుడేదో వీరావేశంతో అన్న పవన్ భీమ్ల నాయక్ హిట్ తో తన పవర్ ఏంటో స్ట్రైట్ అవే టూ స్టేట్ మేకర్స్ కు మరోసారి చూపించాడు. తాను లుంగి కట్టినా చేతితో జుట్టు సవరించిన ప్రభంజనమే అన్న టాక్ ను థియేటర్ల ముందు మోగిపోయేలా చేశాడు. రిజల్ట్ తో సంబంధం లేకుండా సేమ్ సీన్ రిపీట్ అంతే అనే ఫీల్ ను తన క్రేజ్ తో అందరిలో కలిగించాడు. ఎనీ ఫిల్మ్ కస్టమ్ కామన్ అనే స్టేట్మెంట్ రిపబ్లిక్ ఈవెంట్ వేదికపై నుంచి బలంగా ఇచ్చిన పవన్ ఆ మాటలతోనే కామెంటేటర్స్ నోరు మూయించాడు. హీరోలు పాడే కష్టం ఎంత అనే ప్రశ్న మళ్లీ రాకుండా తనను మరెవరూ ప్రశ్నించకుండా తన కష్టాన్ని ఫ్యాన్స్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అన్నట్టు హరిహర వీరమల్లు కోసం పడుతున్న కష్టాన్ని అయిష్టంగానే ఫ్యాన్స్ కు చూపించేందుకు ఓకే అన్నారు పవన్. డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పీరియాడిక్ డ్రామా కావడంతో విపరీతంగా చెమటోడుస్తున్నారు పవన్. టోడోర్ లాజారో అనే బల్గేరియన్ స్టన్ మాస్టర్ ని డెప్యూట్ చేసుకుని హై ఆక్టేన్ సీక్వెన్స్ కోసం స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకుంటున్నారు పవర్ స్టార్. ఈ ఫోటోస్ ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. గన్ను పట్టినా కత్తి పట్టినా ఎవరిపై గురి పెట్టినా మీకు తిరుగులేదు దేవరా అంటూ పవన్ పట్ల తనకున్న వీరభక్తిని చాటుకున్నారు బండ్ల గణేష్. రీసెంట్ గా హిట్ అయిన భీమ్లా నాయక్ ఫైట్ సీక్వెన్స్ లో కూడా తాను పడ్డ కష్టాన్ని వర్కింగ్ స్టిల్స్ ద్వారా రివీల్ చేశారు పవర్ స్టార్. ఇంత చెమటోడిస్తేనే తెర మీద సీన్లు పండేది, తమకు ఎంతో కొంత రెమ్యూనరేషన్ వచ్చేది అని చెప్పకనే చెప్తున్నారు. రీసెంట్ గా తమ హీరో సినిమాల్లో సంపాదించిన పైసల్ని రైతులకు నష్టపరిహారంగా ఇచ్చిన విషయాన్ని కూడా ప్రామినెంట్ గా ప్రమోట్ చేస్తున్నారు నెటిజన్స్. ఇలా అప్పుడెప్పుడో స్టేజ్ మీద చెప్పిన మాటను ఇప్పుడు యాక్టివేషన్ లో చూపిస్తోంది పవన్ కాంపౌండ్. అంతేకాదు పవన్ కష్టం పగోడికి కూడా రాకూడదంటూ కామెంట్స్ చేస్తోంది ఇదే కాంపౌండ్.